యాదాద్రి జిల్లా చోటుపల్ మండలం లక్కారంలోని ఎంఆర్ఆర్ గార్డెన్లో బీసీ విద్యార్థి యువజన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జాజుల శ్రీనివాస్ గౌడ్, పల్లె రవి, స్థానిక జెడ్పీటీసీ బుల్ల శివశంకర్ పాల్గొన్నారు. వీరితో పాటు దొంతి రాజశేఖర్, జినుకుల వెంకటేశం, వావిలాల శ్రీకాంత్, జినుకుల యాదయ్య, బొంతు అశోక్ మరియు సైదులు తదితరులు పాల్గొన్నారు. మా చెల్లమ్మలకు కడుపుండ భోజనం పెట్టాలని చెప్పి బ్రహ్మాండమైనటువంటి భోజనం కూడా పెట్టిన విషయాన్ని మీరందరూ మర్చిపోద్దని చెప్పి సందర్భ ఉద్దేశం. అంటే మీకే లోటు రాకుండా, మీకే చీమ కొట్టకుండా నేను రాగానే ఒక మాట చెప్పిన అదే ఫ్యామిలీ అయిందని ఆయన ఫ్యామిలీ ఉడకపోస్తుంది. ఎందుకు నా కంటుకు రెప్పలాగా నా కన్నుకుంటున్న నేనైతే కాపాడుకుంటున్నావు, ఇక్కడ వచ్చిన వెళ్ళి నా తమ్ముళ్ళను చెల్లెలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆ మాట చెప్పిన విషయాన్ని మనందరూ మర్చిపోదు. అందుకోసమే ఈ బ్యానర్ మీద చెప్పాం, నేటి విద్యార్థులే రేపటి పాలకులు కావాలి. ఇలా మనం ఇంతమంది, నేను ఒక స్కూల్ పోయినా మొన్న చిట్టాలకాడ స్కూల్ పోయినా అందరు లేపైన తమ్మి నువ్వేమైతావు అంటే అన్నా నేను డాక్టర్ అన్నాడు. నువ్వేమైతే చెయ్యమంటే అన్నా నేను ఇంజనీర్, నేను చిన్నప్పటి నుంచి నాకు ఐఏఎస్ సైంటిస్ట్ కలెక్టర్ అయితే అన్నా అన్నారు. అదే విధంగా ఒక అడిగిన ఎంత మందిని అడిగినా ఏమంటారు అంటే నేను డాక్టర్ అయితా ఇంజనీర్ అయితా ఐఏఎస్ అయితాను, కానీ ఒక్కరు కూడా నేను ఎమ్మెల్యే కావాలి, నేను ఎంపీ కావాలి, నేను చట్టసభలో అడుగు పెట్టాలని చెప్పి ఇవ్వాలండి. ఇవాళ మీటింగ్ నేను ఆ రోజు నుంచే తీసుకున్నా. ఇవాళ ఇంజనీర్లు డాక్టర్లతో పాటు నేటి విద్యార్థులే ఏమన్నారు కవులు, నేటి విద్యార్థులే రేపటి బాలలు అన్నారు. ఈ అక్షరాలను చెప్పేద్దాం, నేటి విద్యార్థులే రేపటి పాలకులని నిరూపిద్దాం ఈ చౌటపల గడ్డని చెప్పి తనని గుర్తు చేస్తున్నా. ఇవాళ చదువుకోవాలంటే ఇవాళ మనం ఎంతో కష్టపడవలసినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ కాలేజీకి వస్తే ఫీజు కట్టాలంటే ఇవాళ కాలేజీ సార్ ఫీజు కట్టకపోతే పరీక్ష రాయనీయడు, ఆ టికెట్ ఇవ్వడు, చాలా ఇబ్బందులు పెట్టాడు. ఇవాళ ఫీజు రావాలంటే పోరాటం చేయాలి. అందుకోసమే ఒక్కసారి ఆలోచన చేయండి, ఎవరు ఐక్యమత్యం ఉన్నారో, ఎవరు శక్తివంతంగా ఉన్నారో వాళ్ళకే ప్రభుత్వాలు భయపడతాయి. ఈ ప్రభుత్వం కావచ్చు, ఇంకో ప్రభుత్వం కావచ్చు, పాత ప్రభుత్వం కావచ్చు, కొత్త ప్రభుత్వం కావచ్చు, మనం సంఘటిత శక్తిగా మారినప్పుడే ఎవరైనా భయపడతారనే విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. అందుకోసమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, తల వచ్చే మేకని పరిస్తారు కానీ గర్జించే సింహాన్ని కాదన్నాడు. మేకలు కూడా హాని చేయి, పాపము ఆకులు అలా తిని అవి ప్రాణంతలు దత్తాయి. కానీ మానమ్మ పండుగ పేరు మీద, మైసమ్మ పండుగ పేరు మీద, దసరా పండుగ పేరు మీద, సంక్రాంతి పండుగ పేరు మీద మే 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 అంటే కనికరం లేకుండా శివుడు పట్టుకొని తీసుకొచ్చి కోసి గురువులు కొందిద్దాం. అదే చౌటుపలకు నాలుగు సినిమాలు వచ్చినాయంటే ఎవరైనా వాళ్ళు తాళాలు పెట్టుకొని కిక్కీలకు ఫోన్ చేస్తారు, పోయినాక సినిమాలు అంటే పోయినాయని. ఇవాళ ఈ మీటింగ్ తోటి చౌటుప్పలు, ఈ మీటింగ్ తోటి నా తమ్ముళ్ళు నా చెల్లెమ్మలు తల వంచే మేకలుగా ఉండొద్దు, 70 సంవత్సరాలుగా తల వంచే మేకగా ఉన్నాం. ఈ రోజు నుంచి